अंदर की नमस्कार अंडी ना पेर पड़ाल भास्कर राव लिंगंपर्ति ग्राम ఏలేశ్వరం मंडलम तूर्पु गोदावरी जिल्ला नेनु संवत्सरं नुंची प्रकृति व्यवसाय चेस्तुन्नानु प्रकृति व्यवसाय में भागंगा राजीलेन सूत्रालु तप्पगा पाटिस्तुन्नानु राजीलेन सूत्राल्लो मोदटि अंशं वेसवि दुक्कुलु रेंडवदि सामूहिक मंटलु मूडवदि वित्तन शुद्धि नालुगवदि सिगुळ्ळु तुंचडं ఐదవది నారు శుద్ధి ఆరవది కాలిబాట్లు ఏడవది అజోల ఎనిమిదవది పక్షితావరాలు తొమ్మిదవది పసుపల్లాలు పదో అంశం దీపపేరలు పదకొండో అంశం లింగాకర్షక బుట్టలు పన్నెండో అంశం గట్ల మీద కంది చెట్లు నాటుకోవడం వరిలో రాజలేని సూత్రాల్లో తర్వాతది ఈ అజోల ఓహో అజోల అంటే ఈ విధంగా ఉంటదండి అవునవును ఇది పెరం జాతికి చెందిన నీలిపచ్చ నాసు ఆహా అజోల వల్ల ఉపయోగాలు ఏమను ఉంటండి అవును దీని వల్ల గాలిలోని నత్రజని తీసుకొని మొక్కకు అందిస్తుంది అంతే కాకుండా కలుపును నియంత్రిస్తుంది ఆ తర్వాత తేమను అందిస్తుంది మొక్కకి అలాగే తేమను కాపాడుతుంది ఈ అజోలని ఏ విధంగా వాడాలని ఇది ఎకరానికి 100 కేజీలు తీసుకోవాలి 100 కేజీలు తీసుకొని అక్కడక్కడ మొత్తం పొలం అంతా చల్లాలి పొలం అంతా చల్లితే పొలం అంతా సర్దుకొని ఈ పొలానికి 16 కేజీల నత్రజని అందిస్తుంది పంటలేని టైములో మనం పశువులకు దానాలు కూడా కలుపుకొని వేసుకోవచ్చు అలా చేయడం వల్ల పశువులు దృఢంగా పెరుగుతాయి పాలు శాతం పెరుగుతుంది వెన్న శాతం కూడా పెరుగుతుంది అంతే కాకుండా కోళ్ళు కూడా వేసుకుంటే అవి కూడా దృఢంగా పెరుగుతాయి మనం పొలం ఊడిసిన వారం రోజుల్లో ఈ అజోలని చల్లుకోవాలి ఈ అజోలని చల్లుకున్న తర్వాత ఇదేమవుతుందంటే మళ్ళీ తర్వాత కలుపు పడుతుంది సేలో ఆ కలుపు తీసిద్దాడు దీన్ని తొక్కుంటూ కలుపు తీస్తాం అప్పుడు ఏమవుతుందంటే కలుపు తీసిన వెంటనే కలుపు తీసి తీసిన మరుక్షణమే నీరంతా తగ్గించేస్తే ఇందులో ఉన్న ఈ అజోల మనం తొక్కుతాం చూడు తొక్కిందంతా కుళ్ళిపోయి అప్పుడు 16 కేజీల నత్రజనిని పంటకు అందిస్తుంది అన్నమాట ఆహా అజోల వల్ల ఉపకారం ఉండండి మరి ఇది ఎలా చల్లుకోవాలండి ఆ అయితే రండి మా పొలంలో చల్లుతానే ఎలా చల్లాలో చూపిస్తాను రండి ఈ అజోలని తీసుకొని పొలం అంతట కూడా మనం చల్లుకోవాలన్నమాట వరిలో రాజలేని అంశాల్లో తర్వాతదే పక్షి స్థావరాలు అది ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను కట్టి చూపిస్తాను రెండు కర్రలు నిలువుగా పెట్టుకొని ఒక కర్ర అడ్డుగా పెట్టి ఈ విధంగా కట్టుకోవాలి ఈ విధంగా పక్షి స్థావరాలు తయారు చేసుకున్నాం వరి పొలంలో ఎప్పుడు పెట్టుకోవాలండి ఇలా తయారు చేసిన పక్షి స్థావరాలు వరి పంటలో 10 15 రోజుల లోపు పెట్టుకోవాలి అదే మెట్ట పంటల్లో అయితే మొలక విత్తనాలు మొలకెత్తిన తర్వాత 20 రోజుల్లో ఈ పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలి ఈ పక్షి స్థావరాలు పెట్టుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటండి ఈ విధంగా ఈ పక్షి స్థావరాలు పొలంలో పెట్టుకోవడం వల్ల దానిపై పక్షులు వాలి శత్రు పురుగులను ఏరుకొని తింటాయి ఇవి ఎకరానికి ఎన్ని పెట్టుకోవాలండి సేనికి ఎంత ఎత్తులో పెట్టాలి ఈ పక్షి స్థావరాలు ఎకరానికి 15 పెట్టుకోవాలి సేనికి ఒక అడుగు ఎత్తులో ఏర్పాటు చేసుకోవాలన్నమాట
ఈ విధంగానే కాకుండా వేరే విధంగా కూడా మనం పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ విధంగా పంగలు ఉన్న కర్రలు తీసుకొచ్చి అక్కడక్కడ కూడా గుర్తొచ్చు. ఇవి పొలంలో ఎన్ని రోజులు ఉంచాలండి? ఇవి పొట్ట దశ వరకు ఉంచాలి, ఆ తర్వాత తీసివేయాలి. ఒకవేళ తీయకపోతే మనకు మళ్ళీ పంటని ఈ పక్షులు వాలి, పిసుకులు గోవలు ఇవి వాలి పంటను నాశనం చేస్తాయి. ఈ విధంగా పక్షి స్థావరాలు పెట్టుకోవడం వల్ల పురుగులు శత్రు పురుగుల ఉధృతిని పూర్తిగా మనం నివారించుకోవచ్చు అనమాట. వరిలో రాజులైన సూత్రాల్లో తర్వాత జిగురు పూసిన పసుపుతులు పల్లెలు. ఈ పసుపు తెలుపు పల్లెలు ఏ విధంగా తయారు చేసుకోవాలి? జిగురు పూసిన ఈ పసుపు తెలుపు పల్లెలు నేను ముందుగానే తయారు చేసుకున్నాను. అవి ఏ విధంగా పొలంలో పెట్టుకోవాలో చూపిస్తాను రండి. ఇయే నేను తయారు చేసిన జిగురు పూసిన పసుపు తెలుపు పల్లెలు ఏ విధంగా అమర్చుకోవాలో చెప్తా. ఇవి ఏ విధంగా తయారు చేసుకోవాలండి? ఇది నాలుగు విధాలుగా తయారు చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే మనం ఇప్పుడు చూడు, వాటర్ బాటిల్లో తర్వాత సెలైన్ బాటిల్ ఉంటాయి కదా, వాటిని తెచ్చుకొని అవి కర్రదూరిలో కోసుకొని పసుపు రంగు పూసుకొని ఆరిన తర్వాత ఆ విధంగానే జిగురు కానీ పూసుకోవచ్చు. అలాగే రేకు, ఇనుప రేక తెచ్చుకొని దాన్ని కటింగ్ చేసుకొని కూడా రంగు పూసుకొని ఆరిన తర్వాత జిగురు పూసుకోవచ్చు. అలాగే మనం తాగేసి పారేస్తాం చూడు కొబ్బరి బొండాలు, అవి కూడా తెచ్చుకొని వాటికి కూడా పసుపు ఈ పెయింట్ వేసుకొని జిగురు పూసుకోవచ్చు అనమాట. ఇంకో విధానం ఏంటంటే బయట మార్కెట్లో దొరుకుతుంది, ఖర్చుతో కూడిన పని కదా, అందుకని ఇంకా దానికంటే ఇదే సులువు అనేసి ఈ విధంగా తయారు చేసుకుంటే బాగుంటుంది. విధంగా పెట్టుకోవాలండి? ఎకరానికి ఎన్ని పెట్టుకోవాలా? వాటి వల్ల ఉపయోగాలు ఏంటి? ఇవి ఊడ్చిన 15 రోజులకి పొలంలో అమర్చుకోవాలి. అది ఏ విధంగా అంటే చేనికి ఒక అడుగెత్తులో పెట్టుకోవాలి. ఎకరానికి 12 పడతాయి. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే రసం పీల్చే పురుగులు దోమలు ఈ యొక్క పసుపు రంగు పూసాం కదా, ఈ పసుపు రంగు ఎలుతురికి ఆకర్షణకి దగ్గరికి వచ్చి అంటే మనం చూడు బండి వెళ్ళేటప్పుడు దోమలు ఎలాగైతే కాంతి కొత్తాయో, తర్వాత మనం బలుబు వేసినప్పుడు దోమలు ఎక్కువ పడితే పేపర్కి నూనె అది రాసి పెడతాను చూడు అలా దోమలు ఎలాగైతే అంటుకుంటాయో అలాగే ఆకర్షింపబడి ఈ దోమ వచ్చి దీన్ని అంటుకుని చనిపోతాయన్నమాట. దీనివల్ల మనం దీని ద్వారా కూడా మన దోమని పురుగులని ఉధృతి నివారించుకోవచ్చు. జిగురు పూసిన పసుపు పల్లెల వల్ల ఈ దోమలు అంటుకుంటాయి కదా, ఒక్క దోమ వచ్చి 300 గుడ్లు పెడుతుంది, అంటే 300 దోమలు మనం నివారించుకోవచ్చు అనమాట. ఈ జిగురుకు ఆకర్షించి వచ్చి అదుకోవడం వల్ల 300 గుడ్లు, ఒక్కోటి 300 గుడ్లు, అంటే ఎన్ని దోమలు అంటుకుంటే అన్ని 300 గుడ్లని మనం నివారించుకోవచ్చు, అంత ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు అనమాట. వరిలో రాజీలేని అంశాల్లో తర్వాతదే దీపపేరలు. దీపపేరలు అంటే ఏంటి? వాటి వల్ల ఉపయోగం ఏంటండి? దీపపేరలు అంటే ఓ పళ్ళుని తీసుకొని దానిలో నీళ్ళు వేసుకొని అందులో కొద్ది కిరసనాలు వేసుకొని ఆ మధ్యలో దీపం వెలిగించి అక్కడ పెట్టినట్లయితే ఈ యొక్క పురుగులన్నీ కూడా ఈ యొక్క దీపానికి ఆకర్షింపబడి వచ్చి ఆ కిరసనాల్లో పడి చనిపోతాయన్నమాట. ఈ దీపపేరలో ఏ సమయంలో పెట్టుకోవాలి, ఎన్ని పెట్టుకోవాలి? ఈ దీపపేరలో 6 నుంచి 7 లోపే ఒక మడికి 4 పక్కల పెట్టుకోవాలన్నమాట. పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ దీపానికి ఆకర్షింపబడి పురుగులు వచ్చి అందులో పడి చనిపోతాయి. మళ్ళీ 7 దాటిన తర్వాత కానీ అందులో ఉంచామంటే మన మిత్ర పురుగులు కూడా మనకు మేలు చేసి మిత్ర పురుగులు కూడా వచ్చి చనిపోయే అవకాశం ఉంది కాబట్టి 7 గంటలకు మళ్ళీ దీపపేరలు తీసి మనం పక్కన పెట్టుకోవాలి.
దీపపేర్లు వేరే పద్ధతిగా కూడా పెట్టుకోవచ్చు. ఎలాగంటే నీటి తొట్టు పెట్టి దాని దగ్గర బల్బు లాక్కొని బల్బు కాంతి అందులో తగిలేలాగా అందులో ఒక క్రిస్టల్ ఎత్తే దాని ద్వారా కూడా పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. వరిలో రాజలేని సూత్రాల్లో తర్వాతే లింగాకర్షక బుట్టలు. లింగాకర్షక బుట్టలు అంటే ఏంటండి? ఇగో వీటినే లింగాకర్షక బుట్టలు అంటారు. ఇవి ఎందుకండి? ఇది వరిలో కాండం తులిసే పురుగు, వంగలో తలనత్త పురుగు, అపరాల్లో శనగపచ్చ పురుగు, మిరపలో పొగాకు లద్ది పురుగు నివారించుకోవచ్చు. ఇవి ఇప్పుడిప్పుడు పెట్టుకోవచ్చండి? ఏ పంటలకు పెట్టుకోవచ్చు? ఈ లింగాకర్షక బుట్టలను వరి నాటిన తర్వాత 30 రోజుల్లో పెట్టుకోవాలి. మిగతా పంటల్లో పూత దశలో పెట్టుకోవాలి. ఈ లింగకర బుట్టలోకి కాండం తూసి పురుగులు ఏ రకంగా పడతాయండి? దీనిలోకి లూర్ అనే పెరిమిన్ డ్రాప్స్ ఇందులో పెడతాం. ఇది ఇలా పెట్టడం వల్ల ఏముందంటే ఆడపురుగు వాసన వెదజల్లుతుంది. ఆ వెదజల్లిన వాసనకి ఏం చేస్తారంటే మగపురుగు ఇందులోకి దూరి అందులో ఉండిపోద్ది అనమాట. ఇంకా బయటకు రావడానికి దానికి ఆస్కారం ఉండదు. ఈ విధంగా కూడా కాండం తులిసే పురుగుల్ని ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఈ మగపురుగు ఇందులో పడిపోవడం వల్ల సంతానోత్పత్తి తగ్గిపోతుంది. ఎందుకంటే ఆడపురుగు మగపురుగు కలుసుకోవడానికి ఉండదు కదా. ఇంకా మగపురుగు వచ్చి ఇందులో ఉండిపోయింది. దానివల్ల మనం సంతానోత్పత్తి ఆగిపోవడం వల్ల ఏమవుతుంది, మనం పూర్తిగా కూడా కాండం తులిసే పురుగులను నివారించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కూడా మనం పురుగు ఉధృతిని బాగా తగ్గించుకోవచ్చు. వరిలోని రాజీలేని సూత్రాల్లో తర్వాత గట్ల మీద చెట్లు. గట్ల మీద చెట్లు ఉండడం వల్ల ఉపయోగాలు ఏంటండి? గట్ల మీద ఈ కింద చెట్లు నాటుకోవడం వల్ల సేనికి జీవకంచిగా ఉంటుంది, పక్షులకి స్థావరంగా ఉండి దీని మీద పక్షులు వాలి చేలో ఉన్న పురుగును గుర్తించి దాన్ని తినడం జరుగుతుంది. ఆ విధంగా పురుగు ఉధృతిని తగ్గుతుంది. అంతేకాకుండా అదనంగా ఆదాయం కూడా వస్తుంది. ఈ రాజీలేని సూత్రాలు మేము పాటిస్తామండి. ఈ రాజీలేని సూత్రాలు మాకు తెలియపరిచినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈ రాజీలేని సూత్రాలు పాటించడం వలన 70% పురుగులను నివారించవచ్చు. మిగతా 30% కషాయాల ద్వారా పూర్తిగా నివారించవచ్చు. ఈ రాజీలేని సూత్రాలు పాటించడం వల్ల పురుగు యొక్క ఉధృతను తెలుసుకొని వెంటనే కషాయాలు తయారు చేసుకొని పూర్తిగా నివారించవచ్చు. ఇదే విధంగా రైతులు, ప్రతి ఒక్క రైతు కూడా ఈ రాజీలేని సూత్రాలు పాటించి పూర్తిగా పురుగు యొక్క ఉధృతను నివారించుకోవాలని నా మనవి.